అనగనగా కోర్బా అనే ఊరిలో సంజయ్ శాంతి అనే అన్న చెల్లెళ్ళుంటున్నారు. వారి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ఒకరికొకరు తోడుగా ఉన్నదానిలో సర్దుకుని బ్రతుకుతున్నారు. శాంతికి అన్నయ్యంటే పంచప్రాణాలు. అన్నయ్య రేవు పని నుండి వచ్చే వరకు ఏమీ తినకుండా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ సంజయ్ మాత్రం వచ్చే దారిలో స్నేహితుడు భాస్కర్ని కలిసి వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి తిని చెల్లికి కొద్దిగా మూట కట్టుకుని అదే దారిలో ఇంకో స్నేహితుడు వెంకట్ని కలిసి కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడి అప్పుడు తీరికగా ఇంటికి వస్తాడు. ఏంటన్నయ్యా రోజు ఆలస్యంగా వస్తావు, త్వరగా రావచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పాలి చెల్లి, రోజు ఏదో ఒక సమయంలో నా స్నేహితుల్ని కలవందే నాకు నిద్ర పట్టదు. ఇదిగో తీసుకో రవ్వలడ్డు, భాస్కర్ వాళ్ళు ఇంట్లో చేశారంట, తిను. నీ స్నేహితుల పేర్లు వినడమే కాని ఎప్పుడు వాళ్ళని చూడలేదన్నయ్యా. సరే త్వరలో నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్తాలే. ఇదిలా ఉండగా కోర్బాకి కొద్ది దూరంలో త్రివూరు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో చీకటి పడితే జనాలు హడలిపోతున్నారు. ఏదో దుష్ట ప్రయత్నం చేతిలో చాలా మంది చచ్చిపోతున్నారు. చీకటి పడగానే పొలిమేరావతలి శ్మశానాన్ని ఆనుకుని ఉండే మర్రి చెట్టుపై దుష్టప్రేతం వల్పు పిలుపులతో పెళ్లి కాని యువతని ఆకర్షిస్తూ చంపుతూ ఉంది. నాయిడుకు జోడి నువ్వేనా, అందంగా లేనా, అసలేం బాలేనా, నాయిడుకు జోడి నువ్వేనా, అందంగా లేనా, అసలేం బాలేనా. ఆ వలుపు పిలుపులకి పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకి మైకం కమ్ముతుంది. దాని మైకంలో పడి వెళ్ళిన వాళ్ళని అక్కడే చంపి రక్తం తాగుతుంది. అయితే ఇది అంతా పౌర్ణమి అమావాస్య రోజు మాత్రమే జరుగుతుంది. కాని అంతుపట్టని ఆ ప్రేతంకి భయపడి మామూలు రోజుల్లో కూడా చీకటి పడితే ఎవ్వరూ ఇళ్లలో నుండి బయటకు రారు. త్రివూరు గ్రామ పెద్ద జమీందారు శ్రీసింహ గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఊరి నుండి ఆ ప్రేతాన్ని వదిలించలేకపోయారు. మరేం పర్వాలేదు, ఊరికి ఇంటికి రక్షగట్టాను, ఇంకా ఎవ్వరికి ఏమీ కాదు, ప్రేతం పీడ పోయింది అని వెళ్లిన మాంత్రికుడు మరుసటి రోజు ఊరి పొలిమేర చెట్టుకి ముక్కలు ముక్కలుగా వేలాడుతూ కనిపించాడు. చేసేది ఏమీ లేక త్రివూరు ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇదిలా ఉండగా అక్కడ కోర్బాకి సంజయ్ ఇంటికి వచ్చిన అప్పులవాడు అప్పు తీర్చమని గొడవ చేయడంతో వేరే మార్గం లేక తన రెండు గాడిదల్ని అమ్మి అప్పు తీర్చేశాడు. అమ్మా నాన్న చేసిన అప్పు తీర్చేసి మంచి పని చేశావన్నయ్యా, కానీ మన గాడిదలు లేకపోతే మూటలు ఎలా మోస్తావు? పొరిని స్నేహితుల్ని సహాయం అడుగుతావా? వాళ్ళకి తెలిస్తే ఇన్నాళ్ళు అప్పు సంగతి చెప్పకుండా ఉన్నందుకు తిడతారు. డబ్బు మహా చెడ్డది, మా మధ్య డబ్బు ప్రస్తావన ఉండకూడదు చెల్లి, నేనే ఏదో ఒకటి చేస్తాలే అని కావిడితో మూటలు మోసుకుంటూ వెళ్ళి సాయంత్రానికి తిరిగి వస్తుండగా, త్రివూరు జమీందార్ గారి కొట్టంలో గుర్రాలు మేపడానికి పనివాళ్ళు కావాలా? హో, త్రివూరు జమీందార్ గారి కొట్టంలో గుర్రాలు మేపడానికి పనివాళ్ళు కావాలా? హో. అది విన్న సంజయ్కి చాలా సంతోషం వేసింది. మరుసటి రోజు పెందలాడే త్రివూరు వెళ్ళి ఉద్యోగం సంపాదించుకువచ్చి, దేవుడు ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఇస్తాడు అంట, మా అమ్మా నాన్నని తీసుకుని పోతే మీ ఇద్దరిని స్నేహితులుగా ఇచ్చాడు, నా గాడిదల్ని సేటు తీసుకుపోతే ఏకంగా జమీందార్ గారింట్లోనే నౌకరిచ్చాడు. రెండు గాడిదలు కాకపోతే 100 గుర్రాలు కొనిచ్చేవాణ్ణి, ఎందుకు పక్కూర్లో పనికెళ్ళడం అవసరమా?
ఆ ఊర్లో ఏదో సమస్య ఉందంటరా, అందుకే ఆ ఊర్లో పనివాళ్లు దొరక్క ఎక్కువ డబ్బిచ్చి మన ఊరి వాడిని పనికి పెట్టుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారు. నీకు నేనంటే ప్రేమ కాబట్టి అలా అంటున్నారు, కానీ నాకేం కాదులేరా. సాయంత్రం 5 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. సరే నీ ఇష్టం, కానీ జాగ్రత్త. జాగ్రత్త, నీకు ఏ ఇబ్బంది అయినా నాకు చెప్పు. మరుసటి రోజు రాఖీ పౌర్ణమి అవడంతో చెల్లిని వెంట పెట్టుకుని స్నేహితుడు వెంకట్ ఇంటికి బయలుదేరాడు. మొదటిసారి శాంతి వెంకట్ని చూడడం. వెంకట్కి రాఖీ కట్టి కొద్దిసేపు మాట్లాడి బయలుదేరారు. అమ్మా శాంతి, అన్నగా మాటిస్తున్నా, నీకే కష్టం వచ్చినా నేనున్నానని మరువకు. నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు వేస్తా. సరే అన్నయ్య, వెళ్ళొస్తా. అక్కడి నుండి ఇద్దరు భాస్కర్ ఇంటికి వెళ్లి శాంతి భాస్కర్ కి రాఖీ కట్టింది. భాస్కర్ చాలా సంతోషించి శాంతికి కొత్త బట్టలు, బంగారుపు ఉంగరం, బోలెడు మిఠాయిలు ఇచ్చి పంపించాడు. ఇంటికి వచ్చి భాస్కర్ ఇచ్చిన బహుమతులు చూసుకుని తెగ మురిసిపోయింది శాంతి. అన్నయ్య, మీ స్నేహితులిద్దరిలో భాస్కర్ అన్నయ్య చాలా మంచివాడు. వెంకటన్నయ్య పిసినారి, కనీసం మిఠాయి కూడా ఇవ్వలేదు. అలా ఏం కాదు చెల్లి, ఇద్దరూ మంచివాళ్లే. వెంకట్ మనలాగే పేదవాడు. సరే, నాకు పనికి వేళవుతుంది అని చెప్పి త్రివూరు వెళ్లి గుర్రాలకి గడ్డి వేసి నీళ్లు తోడుదామని నుయ్యి దగ్గరకు వెళ్తూ ఉంటే గాడిద అరుపు వినిపించి లోపలికి వెళ్లి చూస్తే పట్టు పరదాల మధ్య మెత్తటి పరుపుపై పడుకుని ఉంది గాడిద. దానికి పచ్చగడ్డి వేస్తే లేచి శుభ్రంగా తింటూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన జమీందారు గారు కోపంతో, ఏంట్రా నువ్వు చేస్తుంది, దాని గడ్డి ఎవరు పెట్టమన్నారు? అయ్యగారు, గాడిదకి పళ్ళు పెడితే కడుపు చెడి నీరసిస్తుంది. గాడిద ఆరోగ్యంగా ఉండాలంటే 3 పూట్ల బార్లీ గింజలు, పచ్చగడ్డి పెట్టాలి. ఓహో, అందుకేనా ఎన్ని పళ్ళు పలహారాలు పెట్టినా తినడం లేదు? నీకు గాడిద గురించి తెలుసా? తెలుసా అయ్యగారు, గాడిదల్ని నా చిన్నప్పటి నుంచి పెంచుతున్నాను. సరే అయితే, ఈ రోజు నుండి నువ్వు చేసే గుర్రాల పని వేరే వాళ్ళకి అప్పచెప్పి ఈ ఒక్క గాడిదను మాత్రం జాగ్రత్తగా చూసుకో. సాయంత్రం 4 అవుతుందనగా జమీందారు గారు వచ్చి, ఈరోజు పౌర్ణమి, అందరూ ఇళ్లకు వెళ్ళిపోండి, జాగ్రత్త. అందరూ వెళ్లిపోతున్నారు. జమీందారు గారి ఇల్లు తలుపులు మూసేశారు. సంజయ్ ఒక్కడు వాళ్ళ ఊరు వెళ్తున్నాడు. సాయంత్రం కావస్తుంది. ఊరు ఉన్నట్టుండి నిర్మానుష్యంగా మారిపోయింది. అందరూ ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు మూసేసుకున్నారు. సంజయ్ వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. ఇక్కడ త్రివూరులో బాగా చీకటి పడింది. ప్రేతాత్మ వలపు పిలుపు మొదలయ్యింది. అందంగా లేనా, అసలేం బాలేనా, నా ఏడుకు జోడి నువ్వేనా, అందంగా లేనా, అసలేం బాలేనా. ప్రేతాత్మ కోసం తెలిసిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచాలకేసి కట్టేశారు. కొందరు చెవుల్లో దూదులు పెట్టుకుంటున్నారు. త్రివూరు అడవి గుండా వెళ్లే వేరే ఊరు బాటసారులు దాని వలప పిలుపుకి మైకం కలిగి దాని మాయలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆడపిల్లలకి దాని వలప పిలుపు మగగొంతుతో వినిపిస్తుంది. మగవాళ్ళకి దాని పిలుపు ఆడగొంతుతో వినిపిస్తుంది. ఈ పౌర్ణమి రాత్రి ప్రేతాత్మ చేతిలో 2 మగవాళ్ళు, 1 అమ్మాయి చనిపోయారు. మరుసటి రోజు వాళ్ల శవాలు పొలిమేర చెట్టు కింద గొయ్యతీసి కప్పెట్టేశారు. ఇదంతా చూసిన సంజయ్కి భయం వేసినా పైకి మాత్రం గంభీరంగా ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి. కొన్నాళ్లకి సంజయ్ మంచితనం చూసి ఒకరోజు జమీందారు గారు పిలిచి, సంజయ్, ఈ రోజు నుండి ప్రతిరోజు గాడిదని అలా అడవిలో తిప్పు. సాయంత్రం 4 కల్లా ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండాలి. అమావాస్య పౌర్ణమి రోజు మాత్రం బయటికి తీసుకువెళ్లకు, జాగ్రత్త.
గాడిదకి చిన్న దెబ్బ తగిలినా నీ ప్రాణం తీస్తా. సరే గారు అని తాడు కట్టి అడవిలోకి తీసుకుని వెళ్లాడు. అడవిని చూడగానే గాడిదకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసి గెంతుతూ అరుస్తూ ఉంది. ఎవడైనా ముద్దుగా కుక్కను పిల్లను పెంచుకుంటాడు, ఈ జమీందారు తిక్కలోళ్ళ ఉన్నాడు, గాడిదని పెంచుకుంటున్నాడు. అది విన్న గాడిద సంజయ్ని వెనుక కాళ్ళతో గట్టిగా తన్నింది. ఆ దెబ్బకి సంజయ్ ఎగిరి దూరంగా పడ్డాడు. అబ్బో, యజమాని అనగానే రోషం పొడుచుకొచ్చిందే. అయితే ఇది విశ్వాసం గల గాడిదన్నమాట. ఇలా నెలలు గడుస్తున్నాయి. రోజు గాడిదని అడవికి తీసుకువెళ్లడం, చీకటి పడక ముందే ఇంటికి తీసుకుని రావడం, సాయంత్రం 5 కల్లా కోర్బాకి బయలుదేరి వెళ్లి కాసేపు స్నేహితులు ఇద్దరితో ఇంట్లో కాలక్షేపం చేసి ఇంటికి వెళ్లడం. ఇలా సంవత్సరం గడిచిపోయింది. ఆ రోజు రాఖీ పౌర్ణమి. సంజయ్తో పాటు భాస్కర్ కి వెంకట్ కి రాఖీ కట్టి ఈరోజు పనికి వెళ్ళకన్నయ్యా, ఇంట్లోనే ఉండిపో, పాయసం వండుతున్నా తిందువు. లేదమ్మా, ఎలాగో ఈరోజు పౌర్ణమి, నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తా అని చెప్పి త్రివూర్కి బయలుదేరి అలవాట్లో పొరపాటుగా పౌర్ణమి అన్న సంగతి మర్చిపోయి గాడిదని అడవికి తీసుకుని వెళ్లిపోయాడు. జమీందారు గారు పక్క ఊరు నుండి తిరిగి వచ్చి చూస్తే గాడిద లేదు. రంగా, సూరి, అబ్బు, త్వరగా ఊరు అడవి వెతికి ఎక్కడున్నా ఉన్నపలంగా మన గాడిదను తీసుకురండి, వెళ్ళండి. ఈ వెదవకి మరీ మరీ చెప్పాను, పౌర్ణమి అమావాస్య రోజుల్లో గాడిదను బయటకు తీసుకువెళ్ళొద్దు అని. పని వాళ్ళు అందరూ గాడిద కోసం అడవంతా వెతుకుతున్నారు. కానీ ఎక్కడా దొరకలేదు. సాయంత్రం 4 దాటిపోయింది. వట్టి చేతులతో ఇంటికి వచ్చారు 3 పనివాళ్ళు. అయ్యో, ఏమై ఉంటుందో వాళ్ళకి. అక్కడ అడవిలో ఊబిలో చిక్కుకున్నారు 2. ఎంత ప్రయత్నిస్తున్నా బయటకి రాలేకపోతున్నారు. ఇంకో నిమిషంలో పూర్తిగా మునిగిపోతామనగా చీకటి పడింది. గాడిద ప్రేతాత్మలాగా మారిపోయింది. తాడు వదలడంతో కింద పడ్డాడు సంజయ్. ప్రేతాత్మ గాలిలో ఎగురుకుంటూ వెళ్లిపోయింది. గాడిద ప్రేతాత్మలాగా మారడం చూసి హడిలిపోయి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. చీకటి పడింది. త్రివూరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అందంగా లేనా అసలేం బాలేనా, నా ఇడుకు జోడి నువ్వేనా. అందంగా లేనా అసలేం బాలేనా, నా ఇడుకు జోడి నువ్వేనా. అందంగా దాని వలప పిలుపుకి పక్కూరివాడు బలైపోయాడు. అసలేం అక్కడ అన్నయ్య అర్ధరాత్రి అయినా ఇంటికి రాలేదు అని ఎదురు చూస్తూ ఉంది శాంతి. ఇంతలో భాస్కర్, వెంకట్ ఇద్దరూ వచ్చి, ఈరోజు సంజయ్ నా దగ్గరికి రాలేదు, ఏమైందమ్మా వాడికి, జ్వరమా? నన్ను కలవడానికి కూడా రాలేదు, వాడు బాగానే ఉన్నాడా చెల్లి? అసలు అన్నయ్య ఇంటికే రాలేదన్నయ్య, పాపం ఎక్కడ ఇరుక్కున్నాడో. కంగారు పడుకు చెల్లాయ్, మేమిప్పుడే త్రివూరు బయలుదేరి వెళ్లి వాడిని తీసుకుని వస్తాం, నువ్వు ధైర్యంగా ఉండి చెల్లి అని చెప్పి ఇద్దరూ భాస్కర్ గుర్రం బండిపై త్రివూరు బయలుదేరి వెళ్లి చూస్తే ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. ఇద్దరు గుర్రం దిగి వీధుల్లో నడుస్తూ వెళ్తున్నారు. వెంకట్, విన్నావా? ఎవరో మత్తుగా అమ్మాయి గొంతుతో పిలుస్తున్నారు. అవును, విచిత్రమైన పిలుపు. ఈ ఊరు కూడా విచిత్రంగా ఉంది. అదిగో, అదే అనుకుంటా జమీందార్ గారిల్లు. ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో అక్కడే వరండాలో కూర్చుని వేచి చూస్తూ ఉన్నారు. తెల్లవారుతూ ఉంది అనగా పెద్దగా అలికిడి.
ఆ అరుపుకి తుల్లిపడి లేచారు ఇద్దరు. మళ్లీ తలుపులు కొట్టారు కానీ ఎవ్వరూ తలుపు తీయలేదు. తెల్లవారింది. ఊరిలో ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. జమీందారు గారు తలుపు తీయగానే, మీ దగ్గర పనిచేస్తున్న మా స్నేహితుడు సంజయ్ ఎక్కడా? నిన్న రాత్రి మీకేం కాలేదా? వలుపు పిలుపు వినలేదా? అసలు మీకు పెళ్ళయిందా? మాకు పెళ్లి కాలేదు గాని ముందు సంజయ్ ఎక్కడో చెప్పండి. పెళ్లి కాని యువకులు దాని వలపు పిలుపు విన్నా వీళ్ళకేమీ కాకపోవడం ఏంటబ్బా? సంజయ్ నిన్ననే పని ముగించుకొని వెళ్లిపోయాడు. వెళ్ళి మీ పని చూసుకోండి అని అరుపు వినగానే కంగారు పడుతూ ఇంట్లోకి వెళ్లిపోయి విసుగ్గా తలుపు వేసేశాడు. సంజయ్ కోసం వెతుకుతూ ఊరిలో విచారిస్తూ ఉంటే దారిలో పనివాడు అబ్బు కనిపించి జరిగిందంతా చెప్పాడు. సంజయ్ పనే రోజు గాడిదని అడవికి తీసుకుని వెళ్ళి సాయంత్రానికి ఇంటికి తీసుకుని వచ్చేయాలి. నన్ను ఎల్లిలివాడు తిరిగి రాలే. మేము అడవంతా ఎత్తికాం కానీ దొరకలేదు. జమీందారు గారికి ఎన్ని గాడిదలున్నాయి? గొర్రాలు చాలా ఉన్నాయి కానీ గాడిద మాత్రం ఒకటే ఉంది. అది మధ్యనే వాళ్ళ అత్తగారి ఊరు నుండి తెచ్చారు. శ్రీలీల అమ్మగారు చనిపోయాక గాడిదని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. శ్రీలీల అమ్మగారు ఎవరు? జమీందారు గారి భార్య. ఇదేదో అనుమానంగా ఉంది మిత్రమా. ఇందాక జమీందారు చేతులకి రక్తం మరకలు చూశాను. ముందు అడవిలో సంజయ్ని వెతుకుదాం. సంజయ్ ఆచూకీ దొరకకపోతే ఆ జమీందారు గాడి అంతు చూద్దాం అని అనుకుంటూ ఇద్దరు క్షణం ఆలస్యం చేయక అడవిలో వెతుకుతూ వెతుకుతూ ఊబి పక్కనే స్పృహ లేకుండా పడి ఉన్న స్నేహితుడిని చూసి వాళ్ళ గుర్రపు బండిలో ఇంటికి తీసుకుని వెళ్లి వైద్యుడికి చూపిస్తే, జ్వరానికి పసరు తాగించండి, రేపటికి తగ్గుతుంది. సంజయ్ మూసిన కళ్ళు తెరవడం లేదు. ఏం తినిపించినా కక్కుకుంటున్నాడు. సంజయ్ కక్కిన అన్నం తిన్న కోడి పిల్లి అక్కడికక్కడే చచ్చిపోయాయి. ఇదంతా విచిత్రంగా అనిపించి పరుగున వెంకటింటికి వెళ్లి చెప్పింది శాంతి. ఇదేదో మామూలు జ్వరంలో లేదు చెల్లి, నేనిప్పుడే వెళ్లి అవ్వను తీసుకుని వస్తా అని వెంకట్ గుర్రంపై ఒక రోజంతా ప్రయాణం చేసి మధుర చేరుకుని మంత్రాలవ్వకి జరిగిందంతా చెప్పి వెంట తీసుకుని వచ్చాడు. వెంకట్ వచ్చే వరకు చెల్లికి తోడుగా భాస్కర్ ఉన్నాడు. సంజయ్ ముఖం నల్లగా మారిపోయింది. మంత్రాలవ్వ తన బేతాల మంత్రదండంతో నుదుటిన కొట్టగానే నల్లని పొగ నోట్లో నుండి వచ్చింది. ఆ పొగంతా బయటకు వెళ్లగానే సంజయ్ కళ్ళు తెరిచాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అబ్బా, నా స్నేహితుడు క్షేమమే కదా, దెయ్యం వదిలిందా? దెయ్యం వదిలింది కాని వాడి ప్రాణంకి ప్రమాదం దెయ్యం వల్ల కాదు, ప్రేత శాపం వల్ల ప్రమాదం. చెప్పు సంజయ్, ఏం జరిగిందో. సంజయ్ జరిగిందంతా వివరంగా చెప్పాడు. గాడిద పిశాచిలా మారిందా? అవ్వా, ఆ రోజు జమీందారు ఇంట్లో నుండి గాడిదరుపు విన్నాం. వాడు కూడా కంగారు పడుతూ ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. జమీందారు చేతులకి రక్తం చూసాం. ఆ ఊర్లో రాత్రి ఏదో అమ్మాయి వలుపు పిలుపు కూడా మేము విన్నాం. ఆ పిలుపు విన్నాక కూడా మీకేం కాలేదని అడిగాడు ఆ జమీందారు. సంజయ్ చావకుండా ఉన్నది మిమ్మల్ని ఆ వలుపు పిలుపు నుండి కాపాడింది మీ ముగ్గురి చేతికి ఉన్న రక్షాబంధం. మీ చెల్లి ప్రేమే మిమ్మల్ని కాపాడింది. పదండి ఆ జమీందారు ఇంటికి. శాంతి, నేను వచ్చే వరకు మీ అన్నయ్య గడప దాటకూడదు. అవ్వ మంత్రం చదివి దెయ్యాన్ని పారద్రోలి ఇంటికి రక్షా కవచాన్ని ఏర్పరిచింది. ముగ్గురు జమీందారు ఇంటికి వెళ్లి గట్టిగా నిలదీస్తే, చాలా కాలం క్రితం నేను నా భార్య కూతురు ఆశాశ్రీతో కలిసి అడవి మార్గాన వస్తూ ఉంటే బాగా చీకటి పడింది. అమావాస్య పూట ప్రయాణం వద్దని మా అమ్మ చెప్పినా వినకుండా తీసుకువచ్చారు. ఈ చీకట్లో దారి తప్పి తిరుగుతున్నాం. నేను సరిగ్గానే వెళ్తున్నాను అమ్మగారు, కానీ ఎంత వెళ్ళినా మా ఊరు పొలిమేర కనబడటం లేదు. ఏంటి, దారి తప్పారా? అవునవును, త్రివూరికి ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళినా ఆ ఊరికి వెళ్ళలేవురా బిడ్డ. అమావాస్య గడియలు పోతే ఇక్కడ నుండి తూర్పు వైపు వెళ్లే గంటలో నువ్వు అడిగిన ఊరు వస్తాది. అమావాస్య అయితే ఏంటవ్వా, దారిందుకుండదు? ఎందుకంటే శ్మశానంలో శవాలకి ప్రాణం వచ్చే గడియలివి. ఈ గడియల్లో పొలివేరులు మూసుకుపోతాయి. మీ మంచి కోసమే చెప్తున్నా. అమ్మా, నాకు వీళ్ళని చూస్తే భయం వేస్తుంది. బాగా ఆకలి దాహం కూడా. పద, ఇంటికి వెళ్ళిపోదాం. భయపడకు తల్లి, వాళ్ళు అడవిలో బ్రతికే మనలాంటి మనుషులే.
అమావాస్య గడిలు పోయే వరకు ఆ మంత్రగత్తెల దగ్గరే ఉందామని వాళ్ళ గుహకి వెళ్ళాం. అదంతా భయంకరంగా ఉంది. నిన్ను చూస్తేనే భయం వేసింది. దానికి తోడు అసహ్యంగా గాడిద మాంసం తినడానికి ఇస్తావా? ఆ మాటకి ఆ మంత్రగత్తె కూతురికి కోపం వచ్చి నడుముకున్న చాకు తీసి విసరగానే పాపం బండివాడు చనిపోయాడు. నువ్వు ఆగు తల్లి, చంపితే నీ కోపం తీరుతుంది కాని దానికి బుద్ధి రాదుగా. త్రికం గార్ధబం వక్రం ప్రేతభం అబ్రకం దబ్రకం వసిచికం అని మంత్రం చదివి నా కూతురిపై ఉఫ్ అని ఊదింది. ఏ అందమైతే చూసుకుని విర్రవేగుతున్నావో అదే అందం పోయి పౌర్ణమి అమావాస్యంలో భయంకరమైన ప్రేతంలా మారి యువతి యువకులను చంపు. నువ్వు 111 మందిని చంపుకు తిన్నా మరుక్షణం ఇక్కడ నా కూతురికి నీ అందం వస్తుంది. నీకు నా కూతురు కురూపి ముఖం వస్తుంది. పగటి పూట గాడిదలా రాత్రులు నీ రూపంతో ఉంటావు. నువ్వు గాడిద నుండి పిశాచిగా మారడం చూసిన వాళ్ళకి నా శాపం తగులుతుంది. తిన్నది సహించక నిశాచి అనే నీడదెయ్యం పట్టి 7 రోజుల్లో చస్తారు. అక్కడి నుండి ఊరు వచ్చేసి చాలా మంది మాంత్రికుల్ని తాంత్రికుల్ని కలిసి ఎన్నో భూతోచ్చాటనలు తంత్ర ప్రయోగాలు చేసిన నా కూతురిని మామూలు మనిషిలాగా చేయలేకపోయాం. నా కూతురు వల్లే ఊరిలో వాళ్ళు చనిపోతున్నారని తెలిస్తే ఎక్కడ ఊరి వాళ్ళు నన్ను నా కూతుర్ని చంపేస్తారో అని భయపడుతూ బ్రతుకుతున్నాం. ఒక రాత్రి అనుకోకుండా నా భార్య గాడిదగా ఉన్న ఆశాశ్రీ ప్రేతంలా మారడం చూసి మంత్రిగాడు చెప్పినట్టే 7 రోజులకు చచ్చిపోయింది. ఇప్పుడు సంజయ్కి అదే గతి. నన్ను క్షమించండి. ఒక కూతురు కోసం ఇంతమంది ప్రాణాలు పణంగా పెడతావా? ఇప్పుడు గాడిద రూపంలో ఉన్న నీ కూతుర్ని చంపేస్తే సరి. అలా చేస్తే గాడిద చచ్చి మరుక్షణం ఊరిలో ఆడవాళ్ళందరికీ ఆ శాపం తగులుతుందంట. అందుకే నా కూతుర్ని చంపలేదు బాబు. ఇప్పుడు ఎలా అవ్వా, మనం సంజయ్ని కాపాడలేమా? సంజయ్తో పాటు ఆశాశ్రీని ఈ ఊరి వాళ్ళని కూడా కాపాడాలి అని గాడిద రూపంలో ఉన్న ఆశాశ్రీని తీసుకువెళ్ళి సంజయ్తో పెళ్లి చేశారు. నాకు 8 కేజీల బంగారం, 18 కేజీల వెండి, 2 పెద్ద పచ్చల వజ్రాలు కావాలి. అవ్వ అడిగినవి తేవడానికి మొత్తం తన పొలం అమ్మేసి తెచ్చాడు భాస్కర్. వాటితో 8 కేజీల బంగారు గొడ్డలి, 18 కేజీల వెండి బింది, వజ్రాలు పొదిగిన చెప్పులు చేసింది మంత్రాలవ్వ. మీలో ప్రాణాల మీద ఆశ లేనివాడు మాత్రమే వీటిని ముట్టుకోవాలి. నా స్నేహితుడి కోసం నేను ముట్టుకుంటానవ్వా అని క్షణం ఆగకుండా వాటిని పట్టుకుని అవ్వ చెప్పిన దిశగా బయలుదేరి ఆ మంత్రగత్తెలు ఉండే చోటుకు వెళ్తున్నాడు. ఈ వజ్రాలు పొదిగిన చెప్పులు ఉన్నంత వరకు నీపై ఏ మంత్రం పనిచేయదు. ఆ ముగ్గురిని నరుకుతున్నాడు. అవి అతుక్కుపోతున్నాయి. వక్రం ప్రేతభం అబ్రకం దబ్రకం వసిచికం 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 వెండి బిందులో నరికిన వాటిని వేస్తే భస్మమైపోతాయి. అవ చెప్పినట్టు నరికిన వాటిని వెండి బిందులో వేయగానే భస్మమైపోతున్నాయి. అలా వాటిని చంపేసి ఇంటికి వచ్చి ఆ భస్మాన్ని గాడిదపై పొయ్యగానే గాడిద ఆశశ్రీగా మారిపోయింది. ఆశశ్రీ ఇష్టం అనుమతి లేకుండా మా అన్నయ్యతో ఎందుకు పెళ్లి చేశావవ్వా? తప్పు కదా? తాళి కట్టకపోతే అక్కడ మంత్రగత్తి కూతురు చావగానే దాని రూపం ఆశకి వస్తుంది. పెళ్ళైతే వాళ్ళు పెట్టిన శాపం విరిగిపోతుంది. అందుకే అలా చేశా. అయినా
ఆశా, నీకు సంజయ్ అంటే ఇష్టమా లేదా? ఇష్టమే అవ్వా, అందుకేగా గాడిదగా ఉన్నప్పుడే ఎగిరితన్నాను. అన్నంటే ప్రతి చెల్లికి కొండంత అండ, చెల్లంటే ప్రతి అన్నయ్యకి ఎనలేని ప్రేమ. తోబుట్టువులందరికీ రాఖీ శుభాకాంక్షలు.